నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలాంటి పరిణామాలు జరిగాయో ఏపీలో అచ్చంగా అలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. సంక్షేమ పథకాలను అమలు పరిచిన కేసీఆర్ మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేసీఆర్ 10 ఏళ్ల నుంచి అమలు చేసిన సంక్షేమ పథకాలు గతంలో తెలంగాణ ప్రజలు ఏ ప్రభుత్వం నుంచి అందుకోలేదు. ఇప్పుడు ఏపీలోనూ జగన్ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని నమ్ముతున్నారు. కానీ జగన్ సర్కార్ చేసిన అవినీతి, అప్పులు, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, మచ్చుకు కూడా కాని అభివృద్ధి, ఇవన్నీ వైసీపీ ఓటమికి కారణాలు కాబోతున్నాయని విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే అంతకు మించి ఇప్పుడు ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్న అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తెచ్చి జగన్ ఏపీ ప్రజల భూములను దోచుకోవడానికి ప్లాన్ వేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడానికి అనేక కారణాలుండగా అందులో ఒకటి ధర్నీ పోర్టల్ అని చెప్పాలి. ధర్నీ పోర్టల్ తెచ్చి కేసీఆర్ భూముల్ని గుంజుకుంటున్నారని ప్రజలు, ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టారు. ధర్నీ పోర్టల్ విషయంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత పెక్కుబెళ్ళింది. కేసీఆర్ ఓటమికి ధర్నీ పోర్టల్ కూడా ఒక కారణమైంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ జగన్పై వ్యతిరేకత వస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూ వివాదాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న ఈ భూ యాజమాన్య హక్కు చట్టంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రజల స్థిరాస్తులపై చట్టబద్ధమైన హక్కును తీసుకెళ్లి వేరొకరి చేతిలో పెట్టడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని, భూములకు మరింత భద్రతను తేవడానికే ఈ యాక్టును తెచ్చామని వైసీపీ చెప్తుంది. ఎలాంటి వివాదాలు లేకుండా ఉండేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును అసెంబ్లీలో ఆమోదించామని, ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టమని, దీనివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని చెప్తున్నప్పటికీ అది ఏ మేరకు రైతుల మైండ్కు చేరుతుందన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. ఇప్పటికే పట్టాదారుల పాస్బుక్ పైన ముఖ్యమంత్రి జగన్ ఫోటోను ముద్రించడాన్ని టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. ప్రభుత్వాలు శాశ్వతమని, ముఖ్యమంత్రులు కారని, అలాంటి పట్టాదారుడు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోను ఎలా ముద్రిస్తారంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీంతో వైసీపీ దిక్కుతోచిన స్థితిలో పడిపోయింది. కేసీఆర్కు తెలంగాణలో ధర్నీ వల్ల జరిగిన నష్టం తరహాలోనే తమకు కూడా ఈ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నష్టం చేకూరుస్తుందేమోనన్న ఆందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది జూన్ 4 నాటి ఫలితాల్లో తేలిపోనుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.